హాయ్ యువర్స్, వెల్కమ్ టు అత్త కోడలు వంటిల్లు. ఈ రోజు మనం చేస్తుంది చాలా స్పెషల్. ఎంత న్యూట్రిషన్ ఉన్నది, హెల్దీ ఫుడ్ ఇది. ఇదేంటో చూసారా, పోల్చారా చూడండి. ఇది మునగాకు, చాలా మంచిది. ఇది మనకి ఆరోగ్యానికి, ఎంత హెల్త్కి చాలా బాగుంటుంది. ఈ మునగాకుతో ఇప్పుడు మనం ఫ్రై చేద్దాం, మనం వండుతూ మాట్లాడుకుందాం. ముందు కళాయి పెట్టి వేడి చేశాను. దీంట్లో శనగపప్పు ఒక స్పూన్ వేయండి, ఆయిల్ ఒక 3 స్పూన్లు వేయండి. కళాయి వేడెక్కింది, ఆయిల్ ఒక 3 స్పూన్లు, శనగపప్పు కొంచెం లేట్ వేయకూడదు కదా, అందుకని ఫస్ట్ వేసాను. ఇదండి 1 స్పూను మినప్పప్పు, 1/2 స్పూను జీలకర్ర, ఆవాలు 1 స్పూన్ వేయండి, కరివేపాకు, పోపు చిటపట మారుతుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఎండుమిర్చి 2 చిక్కు వేయండి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ లాంటివి, ఇది వెల్లుల్లి 1/4 రెబ్బలు ఇలా చిదగొట్టు వేయండి. మంచి, ఎప్పుడైనా మనం ఆకుకూరలు ఫ్రై చేసేటప్పుడు వెల్లుల్లి వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. వెల్లుల్లిలో కూడా మనకు గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మనం మునగాకు వేసి వేయించడం ఈ పోపులో. ఇప్పుడు మునగాకులో ఏ విటమిన్ ఉంటుంది, ఏ విటమిన్ వల్ల మనకి కంటి చూపు మెరుగవుతుంది. కంటి చూపుకి చాలా మంచిది, అందుకు పిల్లలకి అందరికీ పెద్దవాళ్ళకి కూడా ఇది మంచిది. మునగాకు దొరికేటప్పుడు వాడుకోవడం మంచిది. ఇంకా మునగాకులో ఫాస్ఫరస్ ఉంటుంది, మళ్ళీ యాంటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి, దానివల్ల మనకి వ్యాధి నిరోధక శక్తి వస్తుంది. దానివల్ల మన బాడీకి చాలా మంచిది. ఆకు కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి వేసుకోండి, పసుపు 1/2 స్పూన్ వేయండి, పసుపు, మునగాకులో కొంచెం సాల్ట్ కూడా ఎక్కువ ఉంటుంది, కొంచెం చూసుకొని వేసుకోండి. మన తింటే ఆకు బట్టి సాల్ట్ వేయండి. నేను కొంచెం వేస్తున్నాను, తర్వాత చూసి వేసుకుంటాను. నేను ఇందులో సి విటమిన్ కూడా ఎక్కువ ఉంటుంది, ఏ విటమిన్ చెప్పాను కదా, సి విటమిన్ ఉంటుంది. దానివల్ల మనకి వ్యాధి నిరోధక శక్తి కూడా, సి ఏ విటమిన్ ఉండాలి బాడీలో, ఉంటేనే మనకి ఏ విటమిన్స్ నైనా అబ్జర్వ్ చేసుకుంటుంది. అందువల్ల వ్యాధి నిరోధక శక్తి మనకి పెరుగుతుంది. దానివల్ల మనకి ఏ మన ఆహార పదార్థాల్లో అన్నిటికంటే మునగాకులో కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల కాల్షియం వల్ల మన ఎముకలు బలహీనత ఉన్న వాళ్ళకి పనికి వస్తుంది. మామూలు ఉన్న వాళ్ళు కూడా బలాన్ని ఇవ్వడానికి, ఎముకలు గట్టిపడడానికి, గట్టిగా ఉండడానికి కూడా మునగాకు ఉపయోగపడుతుంది. అందువల్ల మనం మునగాకుని ఆహారంలో వారంకి ఒకసారైనా మన బజార్లో దొరికిన ఎక్కడున్నా సరే వీలైనంత వరకు దొరికేటప్పుడు ఏదో ఒక రూపమైన పప్పులో కానీ ఇలా కానీ వాడుతూ ఉండండి. ఇది సైడ్ డిష్ కిందైనా వాడుకోవచ్చు. మళ్ళీ మనకి ఈ కాలు ముడికల నొప్పులు అందరికీ ఉంటాయి కదా, దానికి మునగాకుని మెత్తగా నూరించి ముద్దలా చేసి కాలు మీద పెట్టి మసాజ్ చేయాలి, అప్పుడు ఆ పెయిన్ తగ్గుతుంది. అలాగే ఇప్పుడు పిల్లలు అన్ని ఫేస్ ప్యాక్లు అంటున్నారు కదా, ఈ మునగాకుని కొంచెం ముద్దలా చేసి అందులో పసుపు కొంచెం నిమ్మకాయ 4-3 చుక్కలు వేయండి. వేసి అంతా బాగా ముద్దలా చేసి ఫేస్ రాసుకొని 1/2 గంట ఉంటే మొటిమలు ఇవన్నీ తగ్గుతాయి, ఫేస్ కూడా గ్లో వస్తుంది. ఈ మునగాకులో మంచి క్లీనింగ్ ఏజెంట్ కూడా ఉంటుంది, దానివల్ల గ్లో వస్తుంది. ఇది వేడుతుంది, ఇలాగా మగ్గింది కదా. మీకు కారం ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ఎండుమిరపకాయలు పోపు వేసేటప్పుడు 1-2 ఎక్కువ వేసుకోండి. నేను 2 మిరపకాయలు వేసాను కాబట్టి చిన్న కారం చాలదు, అందుకోసం నేను కారం వేస్తున్నాను. 1/2 స్పూనే వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. సాల్ట్ అన్నీ సరిపోయి
ఇది ఎంతసేపు పట్టదు మనకి, ఒక 7 మినిట్స్లో మనకు తయారైపోతుంది. నేను మీకు ఇప్పుడు వీడియో డైరెక్ట్గా ఇంచుమించి తీశాను. ఇవ్వండి, అప్పుడే మగ్గిపోయింది చూశారు కదా. ఈ కారం స్మెల్ పోవడానికి ఒక 3 మినిట్స్ మూత పెట్టి ఉంచుదాము. టూ మినిట్స్ అయింది, మన కర్రీ రెడీ అయిందేమో చూద్దాం. మునగాకు ఫ్రై రెడీ అయింది. మనం ఈ మునగాకి ఒకటి చూసారా, నేను ఏం చేశాను, ఆకుని మన పోపు వేసాక ఆకుని పోపులో వేయించండి, అప్పుడు మంచిగా బాగుంటుంది. మునగ తాలూకా ఆ వగరు ఉండదు. ఆకు వేగిన వెంటనే ఆనియన్స్ తర్వాత వేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఆనియన్ ముక్కలతో ఈ కర్రీ పిల్లలు కూడా తినేస్తారు, దానివల్ల వాళ్ళకి ఏ విటమిన్ సి విటమిన్ అన్ని కూడా అబ్జర్వ్ అవుతాయి, చాలా బాగుంటుంది, కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ కర్రీ రెడీ అయింది, పొయ్యి ఆఫ్ చేసి నేను డిష్ అవుట్ చేస్తాను. మునగాకు ఫ్రై రెడీ అయింది చూడండి. మీరు కూడా చేసి టేస్ట్ చేసి వీడియో మన కామెంట్ బాక్స్లో రాయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా వండి చూస్తారు. ఓకే, థ్యాంక్ యూ.